हेलो फ्रेंड्स, वेलकम टू मी प्रभु यूट्यूब चैनल। सो नेनु ई वीडियोलो विशाखपट्नम डिस्ट्रिक्ट नी 2024 लो ये पार्टी सोंतम चेसुकोबोतुंदो ई वीडियोलो पूर्ति डीटेल्स अयिते इस्तानु। वीडियो नैते मीरु मोदट नुंची चिवर वरकु कंप्लीट गा चूडंडी, एंदुकंटे इक्कड ओवरऑल गा नेनु रेंडु रकाल अनालिसिस लु अयिते चेप्तानु, विश्लेषणलु अयिते रेंडु रकालुगा उंटायि। सो विश्लेषणलु एंटि अन्नदि कूडा नेनु मीकु क्लियर कट गा चेप्तानु। మొదటిగా మొత్తం విశాఖపట్నంలో 6 నియోజకవర్గాలు అయితే ఉన్నాయి। సో మొదటిది భీమిలి, రెండోది గాజువాక, ఇంకా మిగతా నాలుగు వచ్చేసి విశాఖపట్నం ఈస్ట్, విశాఖపట్నం నార్త్, విశాఖపట్నం సౌత్, అలాగే విశాఖపట్నం వెస్ట్ అన్నమాట। సో ఈ మొత్తం 6 నియోజకవర్గాల్లో నేను రెండు రకాల విశ్లేషణలు అయితే చేస్తాను। సో రెండు రకాల విశ్లేషణలు ఏంటి అన్నదైతే నేను మీకు క్లారిటీ ఇస్తాను। సో మొదటి విశ్లేషణ ఏంటి అంటే ఏ పార్టీకి ఆ పార్టీ ఇండివిడ్యువల్ గా, అంటే ఏంటి అంటే ఎలాంటి పొత్తు లేకుండా ఒకవేళ పోటీ చేస్తే గనక ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, అంటే వైఎస్ఆర్సీపీ ఇండివిడ్యువల్ గా ఎన్ని సీట్లని గెలుచుకుంటుంది విశాఖపట్నం నుంచి, లేదా టీడీపీ ఎన్ని సీట్లను గెలుచుకుంటుంది విశాఖపట్నం నుంచి, లేదా జనసేన పార్టీ ఎన్ని సీట్లని విశాఖపట్నం నుంచి గెలుచుకుంటుంది అన్న విషయాలన్నీ కూడా ఇలాగ ఈ విశ్లేషణలో చెప్తాను। అలాగే ఇంకొక విశ్లేషణ ఏంటి అంటే టీడీపీ జనసేన కలిపి పోటీ చేస్తే ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి, అంటే వైఎస్ఆర్సీపీకి ఎన్ని వస్తాయి, పొత్తులో ఉన్న జనసేన టీడీపీ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అన్న పూర్తి డీటెయిల్స్ అయితే నేను ఇక్కడ ఇస్తాను। సో నేను మొదటిగా ఏ పార్టీకి ఆ పార్టీ ఇండివిడ్యువల్ గా పోటీ చేస్తే అసలు ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి అన్నది చూద్దాము। సో మొదటిగా భీమిలి అన్నమాట। సో భీమిలి చూసుకుంటే గనక మనకి ఇండివిడ్యువల్ గా ఎవరికి వారు పోటీ చేస్తే వైఎస్ఆర్సీపీ ఈ స్థానాన్ని కైవసం చేసుకుంటుందని అయితే మనం చెప్పుకోవచ్చు। అలాగే ఇక్కడ మనకి ఆల్మోస్ట్ వైఎస్ఆర్సీపీకి ఒక 15,000 మెజారిటీ వచ్చే అవకాశం అయితే చాలా కనిపిస్తుంది ఇక్కడ। ఇక మనం రెండోది చూసుకుంటే గాజువాక। సో ఇక గాజువాక చూసుకుంటే గాజువాకలో కూడా వైఎస్ఆర్సీపీ నిలబెట్టిన అభ్యర్థే గెలుపొందుతారు అని అయితే బాగా ఎక్కువగా కనిపిస్తుంది। ఎందుకు అంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ అయితే కొంచెం బలంగానే ఉన్నారు, అండ్ ఈ పట్టు దింపబోయే క్యాండిడేట్ కూడా చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్ అనేది తెలుస్తుంది గాజువాక నుంచి। సో ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ గెలుపొందే అవకాశాలే చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి, అది కూడా ఒక 15,000 నుంచి 20,000 మెజారిటీతో గెలుపొందే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి గాజువాక। ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే విశాఖపట్నం ఈస్ట్ అన్నమాట। సో ఇక్కడ విశాఖపట్నం ఈస్ట్ లో మాత్రము ఇది కొంచెం హోరాహోరీ ఉండే పొజిషనే, కాకపోతే ఎక్కువ టీడీపీ గెలుపొందే అవకాశాలే ఇక్కడ ఎక్కువ కనిపిస్తున్నాయి, బట్ మెజారిటీ ఎక్కువ రాకపోవచ్చు, ఒక 5,000 to 10,000 మధ్యలో మనకి ఇక్కడ మెజారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది టీడీపీకి। ఇక మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే విశాఖపట్నం నార్త్ అన్నమాట। విశాఖపట్నం నార్త్ లో కూడా వైఎస్ఆర్సీపీ నిలబెట్టిన క్యాండిడేటే ఈ స్థానాన్ని కూడా గెలుపొందుతారని అయితే మనకు తెలుస్తుంది। ఇక్కడ కూడా ఎక్కువ భారీ మెజారిటీ అయితే ఏం కాదు, ఒక 5,000 to 10,000 మధ్యలోనే మెజారిటీ ఉండే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది మనకి। ఇక మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే విశాఖపట్నం సౌత్ అన్నమాట। సో విశాఖపట్నం సౌత్ లో కూడా మనకి వైఎస్ఆర్సీపీ నిలబెట్టిన క్యాండిడేటే ఇక్కడ గెలుపొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి। సో బట్ మెజారిటీ అయితే భారీ ఎత్తులో ఏం కాదు, కానీ చాలా తక్కువ మెజారిటీతోనే గెలుపొందుతారు, ఒక 5,000 to 10,000 మధ్యలోనే మనకి ఇక్కడ మెజారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక్కడ మనకి। ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే విశాఖపట్నం వెస్ట్ అన్నమాట। సో విశాఖపట్నం వెస్ట్ లో చూసుకుంటే ఇక్కడ టీడీపీ గెలుపొందే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి, ఇక్కడ కూడా చాలా హోరాహోరీ పోటీ అయితే జరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి, బట్ టీడీపీకి కొంచెం ఎక్కువ గెలుపొందే అవకాశాలు సూచనలు అయితే కనిపిస్తున్నాయి, మెజారిటీ ఒక 5,000 to 10,000 మధ్యలో వచ్చే అవకాశమే ఎక్కువ కనిపిస్తుంది ఇక్కడ కూడా మనకి। ఇక మనం ఇది మనకి విశాఖపట్నం మొదటి విశ్లేషణ। సో ఓవరాల్ గా విశాఖపట్నం చూసుకుంటే మొత్తం 6 స్థానాలకి గాను 4 స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటే 2 స్థానాలు టీడీపీ గెలుచుకుంటుంది, జనసేన అయితే ఇక్కడ ఖాతా అయితే తెరిచేటట్టు అయితే మనకి ఏం కనిపించలేదు ఇక్కడ। ఇక మనం నెక్స్ట్ ఇక నా రెండో విశ్లేషణ అన్నమాట। రెండో విశ్లేషణ ఏంటి అంటే ఒకవేళ తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ
పొత్తు పెట్టుకుంటే గనక ఎవరికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది అన్న దాని గురించి అయితే నేను విశ్లేషణ అయితే ఇక్కడ మీకు ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తాను. బట్ ఈ విశ్లేషణ మాత్రం విశాఖపట్నము చాలా డిఫరెంట్ ఉంది. అసలు ఇది నేను కాదు కదా, ఎవరు ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. సో ఆ రిజల్ట్ అయితే మీరు కూడా చూస్తూ ఉండండి. ఇక్కడ నేను ఒక్కొక్కటి నియోజకవర్గం ఓపెన్ చేస్తూ ఉంటాను. సో మనం భీమిలి చూసుకుంటే భీమిలిలో ఎలాంటి డౌట్ లేకుండా మనకి ఎవరైతే టీడీపీ జనసేన నిలబెట్టిన క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక 10,000 మెజారిటీతో గెలుపొందే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది భీమిలిలో. అలాగే ఇంకా మనం నెక్స్ట్ చూసుకుంటే గాజువాకలో కూడా మినిమం 15,000 మెజారిటీతో టీడీపీ జనసేన కలిపి నిలబెట్టిన అభ్యర్థే గెలుపొందే అవకాశాలు చాలా భారీ ఎత్తులో కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ కూడా అని పొత్తు పెట్టుకుంటే గనక. అలాగే ఇంకా మనం నెక్స్ట్ చూసుకుంటే విశాఖపట్నం ఈస్ట్ అన్నమాట. విశాఖపట్నం ఈస్ట్లో అయితే మరీ దారుణంగా ఒక 20,000 మెజారిటీతో టీడీపీ జనసేన బలపరిచిన అభ్యర్థి గెలుపొందే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక్కడ మనకి. ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే విశాఖపట్నం నార్త్ అన్నమాట. విశాఖపట్నం నార్త్ కూడా టీడీపీ జనసేన నిలబెట్టిన అభ్యర్థే గెలుపొందే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అది కూడా ఒక 15,000 మెజారిటీతో గెలుపొందే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ. ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే విశాఖపట్నం సౌత్ అన్నమాట. విశాఖపట్నం సౌత్లో కూడా మనకి వైఎస్ఆర్సీ ప్రపంచం ఏం కనిపించట్లేదు. టీడీపీ జనసేన పార్టీ కలిపి పోటీ చేసే అభ్యర్థే విశాఖపట్నం సౌత్ను కూడా సొంతం చేసుకునే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే విశాఖపట్నం వెస్ట్ అన్నమాట. సో విశాఖపట్నం వెస్ట్ కూడా ఎవరైతే టీడీపీ జనసేన తరపు పోటీ చేస్తారో వాళ్లే కైవసం చేసుకునే అవకాశాలు అయితే భారీ ఎత్తులో కనిపిస్తున్నాయి. ఇది మొత్తం ఓవరాల్గా ఓ 10,000 to 15,000 మెజారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి ఏంటి అంటే టీడీపీ జనసేన పార్టీ కలిపి పోటీ చేయడం వల్ల ఈ విశాఖపట్నం ప్రాంతంలో ఎందుకు ఇంత ప్రభావం చూపిస్తుంది అంటే అక్కడ మనకి కాపు ఓటర్లు అన్నది చాలా ఎక్కువగా ఉన్నారు ఈ విశాఖపట్నం డిస్టిక్లో. సో ఇక్కడ ఏంటి అంటే ఈ ఓట్లు అనేది చీల్చకుండా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు టీడీపీలో ఆ ఓట్లన్నీ తీసుకురావాలన్నది మెయిన్ ఉద్దేశము. ఒకవేళ కనుక వీళ్ళ పొత్తు పెట్టుకుని అదే విధంగా సక్సెస్ అయితే కనుక విశాఖపట్నాన్ని క్లీన్ స్వీప్ చేస్తుంది ఏది టీడీపీ జనసేన పార్టీ కలిపి. వైఎస్ఆర్సీపీకి ఒక్క సీటు కూడా ఇచ్చే అవకాశం అయితే నాకు ఇక్కడ కనిపించట్లేదు విశాఖపట్నంలో. సో ఇది విశాఖపట్నంకి సంబంధించి ఒకవేళ పొత్తు పెట్టుకుంటే ఎలా ఉంటుంది. ఒకవేళ పొత్తు పెట్టుకోకపోతే కనుక వైఎస్ఆర్సీపీకి 4 సీట్లు తెలుగుదేశం పార్టీకి 2 సీట్లు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట. సో ఇక్కడ నేను ఇలాంటి అనాలిసిస్లు ఆల్రెడీ ఒక వెస్ట్ గోదావరి అవ్వచ్చు, ఈస్ట్ గోదావరి అవ్వచ్చు, నెల్లూరు అలాగే చిత్తూరు డిస్ట్రిక్ట్కి సంబంధించి అయితే నేను చేశాను. సో అప్కమింగ్ డేస్లో నేను మిగతా జిల్లాలకు సంబంధించిన ఇవి కూడా చేస్తూ ఉంటాను. సో ఎవరైతే ఈ సర్వేల మీద ఇంట్రెస్ట్ ఉందో, అసలు ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అని తెలుసుకోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే సో మీకు నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ ప్రభు యూట్యూబ్ ఛానల్. సో మీ ప్రభు ఇస్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.